రోజులు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, అది స్పష్టంగా కనపడస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను, నాకు అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి, అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మద్రాసి అని పిలుస్తా ఉంటే, కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అనేక సమస్యలు తీసుకొచ్చాడు, ఒకటి రెండు కాదు. ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సిపల్, పటేల్ పట్వారీ విధానం భయంకరంగా ఉంటే, రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాలు ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు, మొట్టమొదటిసారిగా దేశంలోనే సమక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 20 ఏళ్ళయింది అధికారం పోయి 2004, ఈరోజు 2024, అధికారం పోయిందే కానీ మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది, కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది, ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. నేను కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం, కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది, భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.